హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మంత్లీ మీరు మినిమం 40,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా పెద్ద కంపెనీ యొక్క ఫ్రాంచైజీ ఆపర్చునిటీని యూజ్ చేసుకుని మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే వైట్ లేబుల్ ఏటీఎం మోడల్. వైట్ లేబుల్ ఏటీఎం మోడల్ అంటే ఏంటి అంటే, ఏటీఎం సెటప్ అనేది బ్యాంకు వాళ్ళు కాకుండా ఇతర కంపెనీస్ వాళ్ళు మెయింటైనింగ్ చేయడాన్ని వైట్ లేబుల్ ఏటీఎం మోడల్ అంటారు. ఇటువంటి ఏటీఎం సెంటర్ ని మీరే స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది, సో అదే ఇవాళటి బిజినెస్ కాన్సెప్ట్. ఇటువంటి వైట్ లేబుల్ ఏటీఎం సెంటర్ ప్రారంభించాలి అంటే హిటాచీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందే. మీరు ఏటీఎం సెంటర్ ని స్టార్ట్ చేయాలి అంటే సైట్ అప్రూవల్ అయిన తర్వాతే, అంటే మీరు ఒక లొకేషన్ లో ఏటీఎం సెటప్ చేయాలి అని అనుకుంటే ఆ సైట్ కి సంబంధించినటువంటి ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ని కంపెనీకి పంపిస్తే సైట్ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాల్సి వస్తుంది. సో సైట్ అప్రూవల్ ఎలా అవుతుంది అనే విషయానికి వస్తే, ఆ లొకేషన్ లో ఏటీఎం సెంటర్ ని స్టార్ట్ చేస్తే మీకు ఇన్కమ్ వస్తుందా లేదా అనేది కంపెనీ రీసెర్చ్ చేసిన తర్వాత అప్రూవల్ అనేది ఇస్తుంది. అప్రూవల్ అయ్యే వరకు మీరు ఒక్క రూపాయి కూడా కంపెనీకి పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఏటీఎం సెంటర్ స్టార్ట్ చేయాలి అంటే కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటో ఒక్కసారి తెలుసుకుందాము. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ అకౌంట్ చెక్ లేదా బ్యాంక్ స్టేట్మెంట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఎలక్ట్రికల్ బిల్, గవర్నమెంట్ బిజినెస్ ప్రూఫ్ అంటే జిఎస్టి కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, ఆధార్ ఉద్యోగ్, అలాగే ప్రైవేట్ బిజినెస్ ప్రూఫ్ అంటే బ్యాంక్ సర్టిఫికేట్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ సర్టిఫికేట్ కావచ్చు, అలాగే రెంటల్ అగ్రిమెంట్ లేదా ల్యాండ్ డాక్యుమెంట్స్ అంటే మీ సొంతది అయితే. సో ఇలాంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు కంపెనీ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్ వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది కేవలం 91,300 రూపీస్. ఈ 91,300 రూపీస్ ని మీరు కంపెనీ అకౌంట్ లోనే వేయాల్సి వస్తుంది, అంటే హిటాచీకి సంబంధించినటువంటి అకౌంట్ లో. ఇలా డిపాజిట్ చేసిన 1 మంత్ లోపు మీకు హిటాచీ ఏటీఎం సెంటర్ అనేది అప్రూవల్ ఇచ్చి సెటప్ చేస్తారు. ఇక ఈ 91,300 రూపీస్ లో మీకు ఏమేమి సెటప్ చేస్తారు అనే విషయానికి వస్తే, హిటాచీ ఏటీఎం సెంటర్ ని స్టార్ట్ చేపిస్తారు. ఇందులో ఏటీఎం మిషన్ తో పాటు యూపీఎస్, బ్యాటరీ, అలాగే వీసాట్ ఫర్ కనెక్టివిటీ, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, గ్లాస్ డోర్, టోటల్ బ్రాండింగ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం కూడా హిటాచీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ లేబుల్స్ అనేది అటాచ్ చేస్తారు. అలాగే క్యాబినెట్ ఫర్ యూపీఎస్ కు, బ్యాటరీకి అవసరమైనటువంటి క్యాబినెట్ సెటప్ చేస్తారు. అవుట్ సైడ్ లో ఏటీఎం సెంటర్ అని చెప్పేసి సైన్ బోర్డ్ అనేది అటాచ్ చేస్తారు. అలాగే ఇన్సైడ్ అవుట్ సైడ్ సీసీ కెమెరాస్ కూడా ఫిట్టింగ్ అనేది చేస్తారు. అంతేకాకుండా మీకు 9 ఇయర్స్ పాటు బ్యాటరీకి కావచ్చు, లోపల ఉన్నటువంటి ఏటీఎం మిషన్ కావచ్చు, ఏదైనా ట్రబుల్స్ వస్తే కంప్లీట్ సర్వీస్ అనేది కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. మీరు కేవలం కరెంట్ బిల్, రెంట్ మాత్రమే కట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ విధంగా హిటాచీ వైట్ లేబుల్ ఏటీఎం సెంటర్ ని మీ లొకేషన్ లో ఈజీగా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక థెఫ్ట్ లకు, రిస్క్ లకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. అంతేకాకుండా 1 మంత్ లోపు కంప్లీట్ గా మీకు ఏటీఎం సెంటర్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే క్యాష్ డంపింగ్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, అంటే లోడింగ్ కావచ్చు, అన్లోడింగ్ కావచ్చు, జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. ఏటీఎం సెంటర్ లో ట్రాన్సాక్షన్ ను బేస్ చేసుకుని మీకు ఇన్కమ్ అనేది ఉంటుంది. మీరు ఎవరైనా కానీ హిటాచీకి సంబంధించినటువంటి వైట్ లేబుల్ ఏటీఎం సెంటర్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి లేదా
వెబ్సైట్ లింక్ లోకి వెళ్లి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇందులో మీకు ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అంటే ఏటీఎం సెంటర్ లో ఏమేమి సర్వీసెస్ ఉంటాయి అంటే క్యాష్ విత్ డ్రాయల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్, క్యాష్ డిపాజిట్, పిన్ చేంజ్, కార్డ్ టు కార్డ్ ట్రాన్స్ఫర్, చెక్ బుక్ రిక్వెస్ట్, స్టేట్మెంట్ రిక్వెస్ట్ అనేటివి అవైలబిలిటీ లో ఉంటాయి. కానీ బ్యాంక్ డిపాజిట్స్ కి అయితే అడిషనల్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా హిటాచి వైట్ లేబుల్ ఏటీఎం సెంటర్ ని మీరు స్టార్ట్ చేసి మంత్లీ మినిమం 40,000 రూపీస్ నుంచి 50,000 రూపీస్ ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితో మీ లొకేషన్ లో ఏటీఎం సెంటర్ ని ప్రారంభించవచ్చు. సో ఈ హిటాచి వైట్ లేబుల్ ఏటీఎం మీరు స్టార్ట్ చేయాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయడమా లేదా కింద ప్రొవైడ్ చేసినటువంటి వెబ్సైట్ లింక్ లోకి వెళ్లి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు ఈ ఏటీఎం బిజినెస్ ని స్టార్ట్ అనేది చేయవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.